ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండేళ్ల పాటు గవర్నర్గా పనిచేసిన సుర్జిత్ సింగ్ వర్ణల కన్నుమూశారు. చండీగఢ్లోని పీజీఐ వైద్య కళాశాల ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన సుర్జిత్ సింగ్ వర్ణల కేంద్ర మంత్రిగా పనిచేశారు. హర్యానాలోని అట్వేలీ గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన వర్ణల 1946లో లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. కొన్నాళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1977 సంవత్సరంలో లోక్సభకు ఎన్నికై మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు బర్నాల ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రయత్నించినా నాటి ఉప ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ కూడా ఆ పదవి ఆశిస్తున్నారని తెలిసి చివరి నిమిషంలో ఆగిపోయారు. తరువాత కాలంలో బర్నాల 2003 జనవరి 3వ తేదీ నుంచి 2004 నవంబర్ 4వ తేదీ వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా గవర్నర్గాను, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయన సేవలందించారు.